సంగారెడ్డి జిల్లా అందోల్ మున్సిపల్ పరిధిలో బీసీ కులవృత్తి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన అనంతరం సింగూర్ భూ నిర్వాసితులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్రావు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందోల్ ఎమ్మెల్యే శ్రీ చంటి క్రాంతికిరణ్. నేడు అందోల్ శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గానికి చెందిన బీసీ కులవృత్తుల లబ్ధిదారులకు చెక్కులను మరియు సింగూర్ భూ నిర్వాసితులకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై 100,000 రూపాయల చెక్కులను, ఇండ్ల పట్టాలను పంపిణీ చేసిన ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్రావు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందోల్ ఎమ్మెల్యే శ్రీ చంటి క్రాంతికిరణ్. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, హ్యాండ్లూమ్ చైర్మన్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్, టీఎస్ టీపీసీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, జోగిపేట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విక్రమ్ గౌడ్, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు మరియు నియోజకవర్గంలోని పలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఏ కార్యక్రమం తీసినా ఈరోజు రైతు బంధు తీసుకున్నా, ఏ రైతు బీమా తీసుకున్నా, ఆ రైతు బంధులో కూడా మేజర్ భర్తీ ఉండేది బీసీ కులాలే. ఎందుకంటే ఎక్కువ మంది రైతులు ఉండేది కూడా బీసీలే కాబట్టి రైతు బంధులో కూడా మరి బీసీల అభిదారులే ఉంటారు. అదే రైతు బీమా తీసుకున్నా రైతు బీసీల అభిదారులే ఉంటారు. ఏ కార్యక్రమం తీసుకున్నా, ఈ ఆసరా పెన్షన్ తీసుకున్నా, కేసీఆర్ బిడ్డు తీసుకున్నా, ఏ తీసుకున్నా అది బీసీల అభిదారులే ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా మరి అనేక కులాలకు ఈరోజు గౌరవ జిల్లాలు మరి వారికి సంబంధించిన పరిధిలాలు కావచ్చు, మరి పద్మశాలకు మరి ఆ పరిధిలాలు కావచ్చు, అదేవిధంగా యాదవములకు మన గొర్రెలు కావచ్చు, అనేక కులాలకు ఏ కులానికి ఏ అవసరం వచ్చినా ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వెన్నంటి ఉండి ఈరోజు మరి అందరికీ కూడా అన్ని ఉపయోగాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే మన కేసీఆర్ గారు పేదల కోసం ఆలోచించింది, ఇలా ఏ పథకం చేసినా డైరెక్ట్ గా చెప్పి మీ చేతిలో పెడుతున్నాను. మధ్య దళాలను కానీ పైనలు కానీ బ్రోకర్లు లేకుండా చేసుకున్నాను. మరి మీరు కూడా దయచేసి బాగా ఆలోచించండి, పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. ఇలా ఎట్లయినా రాష్ట్రంలో అందరూ కూడా ఇలా రైతులు సంతోషంగా ఉన్నారు, మహిళలు సంతోషంగా ఉన్నారు, యువత విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. లక్ష ఉద్యోగాల నియామక ప్రక్రియ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఇలా ఎవరు అవునన్నా కాదన్నా హ్యాట్రిక్ కొట్టేది మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ మూడోసారి ముఖ్యమంత్రి లేకుండా మన కేసీఆర్. మీరు కూడా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా చెక్కించి పంపిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా పట్టా ఇచ్చినంతనే తీసుకొని అందరూ భోజనం చేసుకోవాలి. దయచేసి ఇవి తీసుకున్నాను భోజనానికి తీసుకోవాలి, అట్లే కూర్చోండి.